ಭಾಸ್ಕರ ಪಯನಮೇ ಸಾಗಿಂಚರ ಯದ ಚೀಕಟುಲ್ನಿ ತೊಲಗಿಂಚರ ಪ್ರತಿ ಗುಂಡೆ ನಿಂಕ ವೆಲಿಗಿಂಚರ ಜಗಮಂತ మెంచు దుర్జనుల పైన సాగించు పోరులోన సన్మార్గమంటి ధర్మాన్ని కాచు బ్రహ్మాస్త్రమివ్వరా సూర్యపుత్రుడు పార్వతి, నీకేమైనా కనిపిస్తోందా? అన్నం కనిపిస్తుందండి. క్షుద్ర పూజల్లో నాకెవరూ సాటిరారు. అలాంటిది నాకు ఎవరేం చేశారు? నా కంటికి అన్నం జుట్టులా కనపడడం ఏంటి? ఏటి విచిత్రం, నాలోంచి శక్తిలా బయటకు వెళ్ళిపోతుంది. అసలేం జరుగుతోంది? ఏంటండి ఆకలిస్తుందని అలా పెట్టినన్నానే చూస్తున్నారు? ఏమైందండి? ఏంటండి అలా చెమట్లు పడుతున్నాయి? ఏం జరిగింది? అన్నం తినండి. ఏమైందండి? ఆకలిగా లేదు పార్వతి. తులసి, ఇవన్నీ చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. అత్తయ్య, నాకు కష్టం ఏమీ తెలియట్లేదు. నిజానికి అమ్మ బాధ్యతను ఇష్టంగా తీసుకుంటే శరీరానికి పెద్ద కష్టం అనిపించినా అది మనసుకు అనిపించదు. మనసుకి కష్టం అనిపించినంతకాలం అది మనల్ని ఏమీ చేయలేదు. మీరందరూ సంతోషంగా ఉండడం కోసం ఇవన్నీ చేయడం నా బాధ్యత. నిన్ను చూస్తుంటే నిజంగా గర్వంగా ఉందమ్మా. మా అందరి క్షేమం కోసం నువ్వు నీ సుఖాన్ని కూడా వదులుకొని మా కోసం ఎంత తాపత్రయపడుతున్నావో. నేనింతకాలం బయటికి ధైర్యంగా ఉన్నా, లోపల నాకు చాలా భయంగా ఉండేది. నా తర్వాత నా కుటుంబం ఏమైపోతుందోనని. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉందమ్మా. ఆ ధైర్యం మనందరికీ అయ్యగారిచ్చారు. అవును, జరగబోయేది ముందే తెలుసుకొని నాకు మాటిచ్చారు. ఆయన వెళ్ళిపోయినా నన్ను ఈ ఇంటి కోడల్ని చేసి మాట నిలబెట్టుకున్నారు. అయినా ఇది నా అదృష్టం. ఈ కుటుంబానికి ఏదో ఒకటి చేయగలిగే అవకాశం నాకొచ్చింది. నిన్ను చూస్తుంటే ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. నీ అదృష్టాన్ని వాడెప్పుడు గుర్తిస్తాడు?
ఆ చెయ్యి ఊచుకో, కొంచెం ఊచుకోమ్మా. కొంచెం ఊచుకోమ్మా, తగ్గిపోతుందిలేమ్మా. ఏంటి ఇక నీకేం పని? అది తులసి పూజ గదిలో కళ్ళు తిరిగి పడిపోతే నీళ్ళు తెచ్చాను. ఎప్పుడేం చేయాలో మాకు తెలీదా? తన వ్రతం చెడిపోవాలని నీ కోరిక? అది కదండి, నాకు తెలీదు. తెలియని దానివి తెలియనట్టు. మళ్ళీ ఇంకెప్పుడు ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఏమ్మా స్నేహ, తులసి ఇంటికోసం మరబొమ్మలా తలంచుకొని తాళి కట్టించుకుంది. అజయ్ కోసం వ్రతాలని నోములని చేసి ఒళ్ళంతా తూట్లు చేసుకుంది. సాటి ఆడదింత త్యాగం చేస్తుంటే తనను ఓదార్చి నేనున్నానని ఊతమివ్వాల్సింది పోయి ఇలా అంటి ముట్టన్నట్టు పుస్తకం చదువుకుంటూ కూర్చుంటావా? ఏంటోనమ్మా, నిన్నెలా అర్థం చేసుకోవాలో నాకైతే తెలియడం లేదమ్మా. అసలేం జరుగుతోంది నా జీవితంలో? తులసి పూజ గదిలో కళ్ళు తిరిగి పడిపోతే లైఫ్ డేంజర్ అనుకుని నీళ్ళిస్తే నీకు తెలిసి తెలియని విషయాల్లో తలదుర్చుకో అని తిట్టారు. ఇప్పుడు ఎందుకు తులసిని పట్టించుకోవడం లేదని విసుక్కుంటున్నారు? అసలు వీళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు? వీళ్ళందరి కోసం అజయ్ని వదులుకున్నాను. అది నేను చేసిన త్యాగంలా అనిపించడం లేదా? అసలు అజయ్ నా గురించి ఏమనుకుంటున్నాడు? నాకంతా కన్ఫ్యూషన్గా ఉంది. నాగరాజు, రాబోయే కార్తీక పౌర్ణమి నాడు తులసి ఆ కోయదరులు చెప్పిన వ్రతంలో ఆఖరి ఘట్టానికి చేరుకుంటుంది. ఆనాటి అర్ధరాత్రి కొండ మీద ఉన్న అమ్మవారి గుడికి తులసి ఒంటరిగా వెళ్లబోతోంది. పౌర్ణమి నాటి రాత్రి అమ్మవారక్కడ సంచరిస్తుంది. మానవ మాత్రులెవ్వరూ ఆ సమయానక్కడకు వెళ్లలేరు. ఎవరూ వెళ్ళలేకపోతే తులసి ఎలా వెళుతుంది గురువా? తులసిలో శక్తి పెరుగుతుంది నాగరాజు. ఇప్పటికే కోయదొరలు చెప్పిన వ్రతాన్ని రెండంచెలుగా పూర్తి చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి ఆ కొండ మీదకు వెళ్లడానికి వీల్లేదు. అలా జరిగితే అజయ్కి మంత్రసిద్ధి జరగడం ఖాయం. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలియదు. వెళ్ళనివ్వను గురువా. సూర్యపుత్రుడు.
సూర్యపుత్రుడు. స్నేహ రాణ్య, ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందిరా. ఏమ్మా నీకు ఇక్కడ ఎలా ఉంది? ఎక్కడో పట్నంలో పెరిగావు, అంతా సౌఖ్యంగానే ఉంది కదా. నీకేం కావాలన్నా నన్ను అడుగు, నా దగ్గర ఏం మొహమాట పడద్దు. అయ్యయ్యో, అదేంటి నీ అలా అంటావు? అమ్మ ఉంది, అమ్మలాంటి వదిలి ఉంది, ఇంక నాకేం లోటు చెప్పు. చాలమ్మా, నువ్వు ఆ మాట అన్నావు, నాకది కోట్ల ఆస్తితో సమానం. ఇక్కడ నీకు ఏం లోటు జరుగుతుందో అని చాలా బాధ ఉండేది, ఇప్పుడదంతా పోయిందమ్మా. నీకోసం ఎన్ని కష్టాలు పడ్డానికైనా ఈ అన్నయ్య సిద్ధంగా ఉన్నాడు. నీ కష్టమే ఉందన్నయ్య, ఏమైనా సహాయం కావాలా చెప్పు. అయ్యో అదేం వద్దమ్మా, నువ్వు తిరిగొచ్చావు, అదే నాకు చాలా ఆనందంగా ఉంది. కాని అసలు అది ఏంటన్నయ్య చెప్పు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చావు, వచ్చిన వెంటనే నిన్ను సహాయం అడగాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి మొహమాటాలు పెట్టుకోవద్దు, నేను నీ చెల్లెని కదా, ఏంటో అడుగు. అది చిన్నప్పుడు అమ్మ నీ మెడలో ఒక పతకం వేసింది కదమ్మా. ఆ పతకం నాకు కావాలి. అది నాకు ఇచ్చావంటే నీ అన్న జీవితం మారిపోతుంది, ఈ ఊరికి రాజులా ఉంటాను, మనందరం హాయిగా ఉంటాం. ఏమ్మా నీ కొడుకు రాజులా ఉంటే నీకు సంతోషమేగా. ఇటు తిరిగి ఇటు తిరిగి పథకం దగ్గరికి వచ్చాడు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. పథకం ఏంటి? దాని గురించి నాకు తెలీదు. అమ్మా నువ్వైనా చెప్పు చెల్లికి, ఆ పథకం ఏమని చెప్పు. దానికి ఏమీ తెలియదని చెప్తుంది కదరా. ఏం నాటకాలు ఆడుతున్నారు? నిన్ను అడిగితే దాని మెడలో వేశాను అంట, దీన్ని అడిగితే అసలు నాకు పథకం గురించే తెలియదంటోంది. మీ కంటికి నేనేమైనా బయరాగేలా కనిపిస్తున్నానా? స్నేహ, ఇన్ని రోజులు అన్నయ్య ప్రేమనే చూశావు, అన్నయ్య కోపాన్ని చూడద్దు. అమ్మా అసలు అన్నయ్య దేని గురించి మాట్లాడుతున్నాడు, నాకేం అర్థం కావట్లేదు. నేను నిజమే చెప్తున్నాను, నువ్వైనా చెప్పమ్మా. ఒరే నిజంగానే తనకేమీ తెలీదురా, చెప్తుంటే వినవేంటి. సరే వింటా, నువ్వు చెప్తున్నావు కదమ్మా, సరే కనివ్వండి. పథకం ఏంటమ్మా? అది మరి ఏమిటో ఇది తెలియదన్నావు కదమ్మా, దండం దశగుణం భవేత్ అన్నారు కదా. దెబ్బ ఒంటి మీద పడితే చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా అన్ని బయటకొస్తాయి. మాటలతో మంచిగా అడిగితే ఎవరు సరిగ్గా సమాధానం చెప్పరు, పథకం ఇవ్వకపోతే
ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. చెప్పు ఎక్కడది చెప్పు. తెలీదురా, తెలీదనే మాటే నాకు నచ్చదు. చెప్పు చెప్పు. దానికేం తెలీదురా, వదిలేరా. ఇంటి ఆడపిల్లని అలాగే నా చేసేది, అది మర్చిపోయి ఉంటుంది. దాన్ని గుర్తు చేసి నేను తీసుకొస్తానరా. మళ్ళీ నేనొచ్చి అడిగినప్పుడు లేదు తెలీదు అని సమాధానం వస్తే మీ ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. స్నేహ, నువ్వు నిజం చెప్పేదాకా నువ్వు కూడా ఇదే గదిలోనే బందీగా ఉండు. నువ్వు వదిలే శ్వాస కూడా బయటకు రాకూడదు. జాగ్రత్త. అజయ్ చెప్పు చిత్ర, ఎలా ఉన్నావు? ఏంటక్కడ పొజిషన్? అజయ్, వాట్ ఇస్ దిస్? ఇదెవరో న్యాయంగా ఉందా? నన్ను ఇలా ప్రాబ్లంలో వదిలేసావు. సూర్యపుత్రుడు, సూర్యపుత్రుడు, ఇదెవరో న్యాయంగా ఉందా? నన్ను ఇలా ప్రాబ్లంలు వదిలేసావు. ఏంటి చిత్ర, ఎందుకు అడుస్తున్నా? ఏమైంది? నాగరాజ్ నన్ను, స్నేహ వాళ్ళ మదర్ని చంపేస్తానంటున్నాడు. వాడు అసలు మనిషే కాదు, మృగులా బిహేవ్ చేస్తున్నాడు. వాట్? చంపేస్తానంటే ఏంటి? అదేదో డాలర్ అంట. డాలరా? అదే అజయ్, పతకం గొలుసని ఏదేదో అంటున్నాడు. ఆవిడ పిలిచి ఒక డాలర్ ఇచ్చారు. డాలరా? అవునజయ్. ఈ డాలర్ మదర్కి నేను దొరికినప్పుడు నా మెడలో ఉందట. మదర్ ఈ డాలర్ని నా చేతికిచ్చి నీ తల్లిదండ్రుల్ని వెతికి పట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పారు. నాకు తెలియదని చెప్పినా కొడుతున్నాడు. ఏంటి, కొట్టాడా? అవునజీ, మధ్యలో స్నేహ మదర్ అడ్డుపడి ఆపకపోతే ఈరోజు నన్ను చంపేసేవాడు. నెక్స్ట్ టైం అడిగినప్పుడు డాలర్ కానీ ఇవ్వకపోతే ఆంటీని నన్ను ఇద్దరిని చంపేస్తా అన్నాడు. ఏం చెప్పాలో, ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు. ఒకవేళ వాడికి నిజంగా నేను స్నేహని కాదని తెలిస్తే నన్ను ఆంటీని చంపేస్తాడు. తొందరగా ఏదో చేసి మమ్మల్ని ఇద్దరిని బయటకు తీసుకెళ్ళు. ఇక్కడ ప్రతి క్షణం భయంగా ఉంది, ప్లీజ్ అర్థం చేసుకో.
నేను అలా వదిలేస్తాను చెప్పు. నీ ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు, నాది రెస్పాన్సిబిలిటీ. తొందరలోనే నేను బయటకు తీసుకొస్తాను, అప్పుడు దాకా కొంచెం ఓపిక పట్టు. ఆంటీని జాగ్రత్తగా చూసుకో, వాడికి ఏ అనుమానం లేకుండా చూసుకో, ఓకేనా? అలాగే అజయ్. నాగరాజ్ నన్ను, స్నేహం వాళ్ళ మదర్ని చంపేస్తానంటున్నాడు. అదే అజయ్ పథకం గొలుసని ఏదేదో అంటున్నాడు. అవునజయ్, మధ్యలో స్నేహం మదర్ అడ్డుపడి ఆపకపోతే ఈరోజు నన్ను చంపేసేవాడు. నెక్స్ట్ టైం అడిగినప్పుడు డాలర్ కానీ ఇవ్వకపోతే ఆంటీని నన్ను ఇద్దరిని చంపేస్తా అన్నాడు. ఒకవేళ వాడికి నిజంగా నేను స్నేహం కాదని తెలిస్తే నన్ను ఆంటీని చంపేస్తాడు. ఎక్కడికెళ్తున్నావు తులసి? చూడు నీ ముందు ఏమొస్తుందో.